हाय फ्रेंड्स, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్లో దాల్ తడక ఎలా చేస్తారో చూద్దాం. దీన్ని అన్నంలోకి రోటీస్ లోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇక్కడ నేను 3 రకాల పప్పుల్ని తీసుకున్నాను. అందులో 1 హాఫ్ కప్ ఎల్లో కలర్ కందిపప్పు, 1/4 కప్ రెడ్ కలర్ కందిపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జింజర్ పీసెస్, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పీసెస్, కర్రీ లీవ్స్ 2-3, పచ్చిమిర్చి ఎండుమిర్చి 4, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారపొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, హింగ్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 కప్, బటర్ ఆర్ ఘీ, సాల్ట్, ఆయిల్ అండ్ 1 టమాటో పీసెస్. ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో ఈ 3 రకాల పప్పుల్ని వేసి బాగా కడిగి అందులో వాటర్ పోసుకుని 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని అందులో నానబెట్టి ఉంచుకున్న పప్పును వేసుకుని 4 గ్లాసుల వాటర్ పోసుకుని చిటికెడు పసుపు వేసుకుని మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఇక్కడ కుక్కర్ వేడి తగ్గిన తర్వాత వేడి తీసి మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి ఇలా కలిపితే పప్పు చాలా టైట్గా ఉంది కదా, అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలా వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఈ దాల్ తడకకి నెయ్యి లేదా ఆయిల్ బాగా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను, బటర్ 2 టేబుల్ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఈ దాల్ తడకకి జీలకర్ర బాగా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో జింజర్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత గార్లిక్ పీసెస్ వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటిని ఇలా బాగా ఫ్రై చేసుకుంటే కర్రీకి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి, తర్వాత రెడ్ చిల్లీ వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పించ్ ఆఫ్ హింగువ వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా అందులో ఈ దాల్ని వేసుకోవాలి. వేసుకొని 5-10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. అంతేనండి, రెడీ అయిపోయింది దాల్ తడక. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.